నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో 2, 3, 5 వార్డులో 10 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ పనులను మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు గ్రామ సర్పంచ్ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ నస్కల్ గ్రామంలో మురికి కాలువలు సరిగ్గా లేనందున మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో 10 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందని గ్రామ మండల ప్రజల తరపున ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యులు హబీబ్ నర్సింహులు, నరేష్, ఎల్ఎం యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జలంధర్, నగేష్, వెంకటస్వామి గౌడ్, పంగారాజు తదితరులు పాల్గొన్నారు. మరి 2, 3, 5 వార్డులో మరి డైనేక్ చాలా ఇబ్బందిగా ఉండే, చాలా రోజుల నుంచి మరి చాలా ఇబ్బందితో మరి ముక్తిని ఉండే, దానికిగాను మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు మరి దీనికి గాను మరి అదేవిధంగా డైనేక్ మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మురికితో చాలా ఇబ్బందిగా ఉండే, దానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి మరి మా గ్రామం కావాలంటే గౌరవ ఎమ్మెల్యే గారు సహకరించి మా యొక్క నిధులు మంజూరు చేసినందుకు మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను.